ఆ ప్రాసెస్లో నా సొంత కుటుంబం పార్టీ, నాకు వాళ్లకు ఉండే సంబంధం అవినాభావ సంబంధం, ఎవ్వరు విడదీయలేని సంబంధం. ఎవరైనా నాయకులు అటు ఇటు కుప్పగంతలు వేస్తున్నారు, కానీ మా కార్యకర్త మాత్రం ఒక్కరు కూడా ప్రాణం పోయినా సరే, ఎన్ని కేసులు పెట్టినా సరే ఒక్కడి కదలడు. అది తెలుగుదేశం పార్టీ బలం, లీడర్ పైన పార్టీ పైన ఉండే విశ్వాసం. అలాంటి కార్యకర్తలతో కనీసం నిన్న ఈరోజు చూసినప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు ఏది కోల్పోయాను నాకు అర్థమైంది. అది మళ్ళా రూట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాను, సమయం దొరికింది కాబట్టి. ఈరోజు ఒక గంట ఒకరితో కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాడు చెప్పినట్టని కూడా నేను వింటా ఉంటే నేను నిజంగానే కొంత చేయాల్సిన పని సకాలంలో చేయలేదేమని రిపెంటెన్స్ నాదో ఉంది. అది ఇంకా రాకుండా, అలాంటి పరిస్థితులు రాకుండా ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయడానికి పార్టీలో ఎక్కడికక్కడ సంస్థాగత ఎన్నికలు పెడతాం, మంచి వాళ్ళు ప్రోత్సహిస్తాం. అందరూ ఉంటారు, ఒక కుటుంబం ఇది. ఎవరెవరు సమర్థులు ఉన్నారో, ఎవరెవరు ఎక్కడ ఉన్నారో రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టి పార్టీని ఆర్గనైజ్ చేసుకుంటూ ముందుకు పోతాం. గవర్నమెంట్లో నెంబర్ వన్ చేయగలిగింది పార్టీని నెంబర్ వన్ చేయడం అది కష్టమేం కాదు, ఇంకా ఈజీగా చేయొచ్చు. దానికి కూడా శ్రీకారం చుడతాను. ఈ యొక్క 3 నెలల్లో ఒక్క రౌండ్ నాకు జిల్లా వారిగా అవుతుంది. అది అయిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు టేకప్ చేసి సంస్థాగత విషయాలన్నీ కంప్లీట్ చేసి ఒక సమర్థవంతమైన నాయకత్వం, భవిష్యత్తుకు రాష్ట్రానికి పనికొచ్చే నాయకత్వం, ప్రజాసేవలో కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి కావలసిన నాయకత్వాన్ని తయారు చేస్తాం. ఆ కార్యక్రమం కోసమే శ్రీకారం చుట్టాను. ఈస్ట్ గోదావరి.